వినాయక చవితి పండుగ నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. విజయనగరం జిల్లా పార్వతీపురంలో వినాయక చవితి పండుగ ఉత్సవాలను జరుపుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలంటూ బజరంగ దళ్ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం హిందువుల మనోభావాలతో ఆటలాడే విధంగా వినాయక చవితి ఉత్సవాలపై ఆంక్షలు విధించడం దారుణమని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వర్ధంతి వేడుకలకు లేని ఆంక్షలు హిందువుల పండుగలపై ఏమిటంటూ మండిపడ్డారు. బహిరంగ ప్రదేశాల్లో వినాయక చవితి ఉత్సవాలు జరుపుకునేందుకు అనుమతి ఇచ్చే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం పెట్టిన వినాయక చవితి ఆంక్షల మండపాలని నిర్మించవద్దని పెట్టిన ఆంక్షల్ని మేము నిజంగా ఖండిస్తున్నాం. పార్వతీపురం బజరంగదళ యువత తరఫున ఈ రోజు ఈ నిరసన తీయడం కారణం, ఈ రోజు మేము రోడ్డు మీద రావడం కారణం మా హిందువుల మనోభావాలు, మా వినాయక చవితి పండుగల్ని, మాకున్న ఒకే ఒక పండుగ ఆదిదేవుడు అయినటువంటి శ్రీ గణపతి పరిశుద్ధి వినాయకుడి పూజల కార్యక్రమాన్ని మండపాన్ని మాకు నిర్వహించవద్దని ప్రభుత్వం ఆంక్షలు విధించిన రావడం వల్ల మేము ఈరోజు రోడ్డుపైకి రావడం జరిగింది. ఇదే విధంగా మా హైందవులకు, మా ధర్మానికి, మా సంస్కృతికి, మా విశ్వాసాలకు, మా మనోభావాలకు దెబ్బతీసినటువంటి ఏ గవర్నమెంట్ అయినా మేము ఇదే విధంగా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేసి మీకు మరొక విధంగా హైందవ శక్తి అంటే బజరంగ దళ యువత ఏంటంటే మీ ఇదే నిరసనలు శాంతిపూర్వకంగా చేస్తున్నా. మీరు తప్పనిసరిగా గవర్నమెంట్ అనేది ఈ హైందవులతో పాటు ఓటింగ్తో